చేస్తే అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఎత్తుగడలు ప్రారంభించాడు ఈ ముఖ్యమంత్రి. నిన్న మీరు చూశారు 10వ తరగతి పరీక్షలు. నీ అమ్మ ఒడి ఏమైందయ్యా? ఏమైందని అడుగుతున్నా. నీ నాడు నేడు ఏమైందని నేను అడుగుతున్నా. ఆ రోజే అయిపోయింది. టీచర్లు ఎప్పుడైతే బ్రాండీ షాపుల దగ్గర క్యూలైన్ దగ్గర పెట్టాడో అప్పుడే విద్యా వ్యవస్థ పతనావస్థకు వచ్చిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు? తల్లి దైవం, తర్వాత దేవుడు, తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గుర్తొచ్చే వ్యక్తి గురువు. అలాంటి గురువుకే పంగనామాలు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేదలు పరుస్తున్నావు. ఎక్కడో గుజరాత్ లో సరిగా రాలేదు, ఇంకోటి కథలు మాట్లాడుతున్నావు. కాదు, విద్యా వ్యవస్థను నాశనం చేశావు. పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చూస్తే ఐటీ ప్రొఫెషనల్ గా బ్రహ్మాండంగా తయారు చేస్తే నువ్వు వచ్చి రాష్ట్రానికి ఒక అరిష్టంగా తయారై ఉద్యోగాలు పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి ఉన్నంతవరకు ఎవరికి ఉద్యోగాలు రావు. ఎవరు పెట్టుబడులు పెట్టడు రాష్ట్రంలో. ఒకవేళ ఎవరైనా బయట రాష్ట్రాల్లో పనిచేసుకోవాలంటే నాణ్యమైన చదువు లేకుండా ప్రధానమంత్రి ఆ ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి రాదు. ఇంగ్లీష్ మీ డాడీ అంటే ఉద్యోగాలు ఇస్తారా తమ్ముళ్ళు? ఐటీలో పనిచేశారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఐటీ ఉద్యోగాలు వస్తే జగన్ రెడ్డి కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు తమ్ముళ్ళు, ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. నేను 50,000 లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగాలు ఇస్తే 5,000 రూపాయలకు ఉద్యోగం చేయిస్తున్నాడు. ఎవడైనా 5,000 రూపాయలు చేస్తారా? కనీస వేతనం ఎంతయా? 500 రూపాయలు కనీస వేతనమా? 500 × 30 ఎంత? 15,000. కనీసం కూలి పని చేసుకుంటే 15,000 వస్తుంది. అలాంటి ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పదే పదే చెప్తున్నా నేను ఉద్యోగం ఇచ్చాను, నేను ఉద్యోగం ఇచ్చానని. అందుకే మన రాష్ట్రంలో ఉండే యువత బయట రావాలి. 2 ఏళ్ళు ఇంటికి